అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీములను అమలు చేస్తామని తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని కాసింపూర్, కుప్పన్కోట్ తండా, గోటిగ కర్దు, గోటిగ కలాన్, మంతటి, బద్లాపూర్ తదితర గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్ రెడ్డి, సర్పంచ్ పద్మాచందర్, విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తాండూరు ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అధికారంలో వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీములను అమలు చేస్తామని తెలిపారు. అదేవిధంగా గ్రామాల్లో మురుగు కాలువలు, రోడ్లు తక్షణమే నిర్మించడం జరుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో అవినీతులు జరిగాయని ప్రజలు బీఆర్ఎస్ పార్టీని అంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రాకేష్ మహారాజ్, మండల ఇన్ఛార్జ్ వెంకటేష్ మహారాజ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి వెళ్తే మాకేమో కాంగ్రెస్ పార్టీ ప్రచారం కాదు, కాంగ్రెస్ పార్టీ గెలిచి మనోరమ ఎమ్మెల్యే అయి జులుసులో వస్తున్నట్టు అంటే అది కదా. ఈరోజు మీరు అందరూ ఆలోచన చేయాలా, మన మండలము గ్రామము అభివృద్ధి చెందిందంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము నారాయణరాజు ఎమ్మెల్యే ఉన్నప్పుడే అనేది మీరు తెలుసుకున్నారు. మనకి ఇండ్లు వచ్చినాయి ఎప్పుడు? కాంగ్రెస్ ప్రభుత్వంలో. పెన్షన్లు వచ్చినాయి ఎప్పుడు? కాంగ్రెస్ ప్రభుత్వంలో. దగ్గరుండి ప్రతి ఒక్కడికి కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ అన్నోన్కి కూడా ఇల్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి నారాయణ మహారాజ్ అనేది మీరు గుర్తుపెట్టుకున్నారు. మనకు ఓటేయలే, మనకు పని చేయలే, కానీ నారాయణ మహారాజ్ పిలిచి వాడు నిజంగా పేదోడు, అర్హుడు, వానికి కూడా ఇల్లు ఇస్తాం మనము, మనోడు కాదనుకుంటే ఎప్పుడూ కాదు, అందరినీ మనం జత చేసుకున్నాలే, వానికి కూడా దగ్గర తీసుకున్నానని ఆలోచన పెట్టి తెలంగాణ ఇస్తా అనే మాటకు కట్టుబడి తెలంగాణ ఇవ్వడం జరిగింది. తను నష్టపోతున్నాను కూడా తెలుసు, తెలంగాణ ఇస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తం మునుగుతున్నాను అని కూడా తెలిసి కూడా మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి తెలంగాణలో మనం అనుకున్నాం ఆ రోజు, అరే తెలంగాణ వచ్చింది మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, మనకు మంచి డబుల్ బెడ్రూమ్లు వస్తాయి, మనకు కేజీ టు పీజీ మంచి చదువులు వస్తాయి మన పిల్లలకు అనుకున్నాం. ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, నేను ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తా. ఆ డబుల్ బెడ్రూమ్ కూడా ఇందిరా ఇంట్లో అయితే గిట్లో ఉన్నాయి, పడుకుంటే కాళ్ళు కట్టాయి, నేను పెద్ద కట్టిస్తా, అల్లుడు కోటి, అల్లుడు వస్తే ఉత్తరం పడుకునేటట్లు, కొడుకు కుక్కడానికి ఒకటి, కానీ ఎన్ని బెడ్రూమ్లు కట్టించాడు, ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టించాడు కాశీపూర్ ప్రజలు ఒకసారి ఆలోచించారు. ఇంటికి ఒక ఉద్యోగం ఎంతమందికి ఒకసారి ఉద్యోగాలు ఇచ్చారు, మీరు అందరూ కూడా ఆలోచన, మీ పిల్లలకి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు ఒకసారి ఆలోచించండి. చెప్పాడు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాడు, ఎంతమంది దళిత సోదరులకు భూమి ఇచ్చారు ఒకసారి. ఇవన్నీ కూడా అబద్ధాల మాటలు చెప్పి 2 సార్లు కదిలించడం జరిగింది. 2వసారిగా అడుగుకున్నాడా, అందరికీ రుణమాఫీ చేస్తున్నాడు. మీరు ఒకసారి ఆలోచన చేయండి ఎంతమంది రుణమాఫీ చేసినారు. ఆ రోజు నారాయణ మహారాజ్ గారు గెలిచినప్పుడు వాళ్ళు చెప్పారు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు, మీకందరు కూడా రుణమాఫీ చేస్తామన్నారు. చెప్పినటువంటి ప్రకారము 2004లో ప్రమాణ స్వీకారం చేసిన వెంబడే ఆ రోజు రుణమాఫీ చేయడం జరిగింది. ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారు మన నియోజకవర్గానికి చెవేళ్ళ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి విష్ణుప్రసాద్ సార్ గారికి రావడం వారికి ప్రత్యేకంగా ఆహ్వానించడం, గౌరవ పెద్దలు ఈ సమావేశానికి రావడం వారిని ప్రత్యేకంగా ఇచ్చేసుకోవడం, బాద్లాపూర్ సర్పంచ్ పూచి గారికి, శ్రీని గారికి, లక్ష్మణ్ గారికి, జగన్ గారు. ఆ రోజు సోనియా గాంధీ గారు చెప్పిండ్రు నేను తెలంగాణ ఇస్తానని చెప్పింది, ఏ రవి ఏం చేస్తున్నావు, నేను తెలంగాణ ఇస్తానని చెప్పింది తెలంగాణ ఇచ్చింది తన మాట కట్టబడి. ఆంధ్రప్రదేశ్లో నష్టపరిచినా సరే తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి తెలంగాణలో మనం బాగుపడతామేమో, మన బిడ్డలు బాగుపడతారు అనుకున్నాము, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయనుకున్నాము, మనము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటాం అనుకున్నాము, గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తామనుకున్నాము, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామనుకున్నాము, మన పిల్లలకు బంగారు పాట వేసి కేజీ టు పీజీ మంచి